కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగానుండగను, ఆ కొద్దిమంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇజ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను, ప్రజల నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. ఇజ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాము దేశమందు పరదేశిగా నుండెను. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలను పగజేయునట్లును, తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకుని అహరోనును పంపెను. వారు ఐగుప్తీల మధ్యను ఆయన సూచక క్రియలను, హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను, వారు ఆయన మాటను ఎదురింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను, వారి దేశములో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను, వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతముల ఎందలి వృక్షములను విరగొట్టెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను, లెక్కలేని చీడ పురుగులను వచ్చెను, అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేశెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రులు వాడొక్కడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తీలకు భయము పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేలను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. బండను చీల్చగా నీళ్లు ఉబిగి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ, తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకొనిరి. యెహోవాను స్తుతించుడి.